हाई अंडी वेलकम टू माय चैनल वीडियो चूस्तुन्नारु कदा पिक लो साइड नुंचि एप्पुडैना सरे मनं स्टिच चेसिन तर्वात पैजामा पैन साइड नुंचि पैकि लागेस्तुंది चाला मंदिकि बिगिनर्स की सो आ प्रॉब्लम एला सॉल्व चेयालो नेनु ई वीडियोलो अयिते एक्सप्लेन चेस्तानु। फस्ट अयिते मनकि इच्चिन आदि पंजाब ड्रेस उंटुंది कदंडी दानि हाइट चेक चेसुकोंडि। हाइट नि चेक चेसुकुनेटप्पुडु मन टाप नुंचि किंद बॉटम वरकु चेक चेसुकोवालि। सो దీనికి ఒక ఫార్ములా ఉంటుందండి కట్టింగ్ లో మీరు ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఆ ఫార్ములా ఏంటో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। సో ఇప్పుడు చూశారు కదా టేప్ ని స్టార్టింగ్ నుంచి కింద బాటమ్ వరకు మాట మనకి ఎక్కడైతే హైట్ వచ్చిందో ఒకసారి కస్టమర్ ని అడగాలి హైట్ సరిపోయిందా లేదా అని। కరెక్ట్ గా సరిపోతే మనకి 39 వచ్చింది। సో ఆ 39 ని మీరు గుర్తుపెట్టుకోండి నేను దాని నుంచి ఫార్ములా ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను। తర్వాత వచ్చేసి లూజ్ అన్నమాట మన వేస్ట్ లూజ్ नडम लूज। सो इपड़ क्लॉथ इलागा आफ फोल्ड मन की पंजाब ड्रेस बॉटम कोसम कदा अभी इलाग आफ फोल्ड मोतम 2 मीटर्स इधम चंदी। सो ई 2 मीटर्स इंकोक आफ फोल्ड मन वाइप की अंत मन राइट साइड की आफ फोल्ड मन की ब्लौज एलागैते फोल्ड अला फोल्ड मल्ली क्लॉथ मोतम मन की मन राइट साइड की आफ फोल्ड अंत इपड़ फोल मोत्तम क्लो फोल्डिंग्स अंटे ओपनिंग्स मोत्तम राइट साइड को वस्तुंदी मन को ऑपोजिट को वस्तुंदी मन साइड को वच्चिंदी मोत्तम क्लोजिंग अंता मन लेफ्ट साइड को वच्चिंदन्नमाट अला फोल्ड चेसुकोवाली नीकु अर्थमैंदी अनुकुंटुन्नानु। सो इप्पुडु चूडंडी इदंता प्रोसेस अयिन तर्वात मनं किंद हाइट हाइट कोसम अनि पट्टी अनेदी फोल्ड चेसुकुंटां कदा मनं किंद पट्टी दानि कोसम अनि मन मन इच्चिन मन आदि पंजाब ड्रेस वस्तुंది कदा दाने नुंची एक्स्ट्रा 1.5 इंच अने मार्किंग अनेसकोवाली 1.5 चुस्के मन को फोलिंग करेक्ट वस्ट कि हाफ इंच मन फोलिंग कोसम इंकोक 1 इंच पट्टी कोसम टोटल 1.5 अन्ट 1.5 इंच मन एक्स्ट्रा अनेकोवाली చూడండి మార్కింగ్ వేసాను చూడండి 1.5 ఎక్స్ట్రా పెట్టుకుంటే అది ఫోల్డింగ్ లోకి వెళ్ళిపోతుంది పట్టీ కోసం। అక్క నుంచి మన ఇచ్చిన పంజాబ్ డ్రెస్ ఉంటుంది కదా మన డ్రెస్ కి బాటమ్ ఆ బాటమ్ హాఫ్ కింద ఫోల్డ్ చేసుకొని ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం హాఫ్ కింద ఫోల్డ్ చేసుకొని దాని మీద పెట్టేసేయండి పర్చేయండి మొత్తం యాజ్ ఇట్ ఇస్ గా ఎలాగైతే ఉందో సేమ్ వీడియోలో చూస్తున్నారు కదా సేమ్ అదే విధంగా పెట్టుకోవాలి। మన ఇచ్చిన ఆది డ్రెస్ ని మన బాటమ్ ని పంజాబ్ డ్రెస్ ప్యాంట్ స్టిచ్చింగ్ లో కూడా మనకి టిప్స్ అనే ఉంటాయండి నా దగ్గర చాలా టిప్స్ ఉన్నాయి మీకు అన్ని షేర్ చేస్తాను వీడియో మాత్రం ఎక్క స్కిప్ చేయకండి। సో లూజ్ కి పెట్టుకొని మళ్ళీ ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి। నెక్స్ట్ వచ్చేసి మన కిస్తా హైట్ మార్కింగ్ యాస్ ఇస్ గా చేసుకోండి దాన్ని ఎలా అడ్జస్ట్ చేయాలి అనేది నేను చెప్తాను। సో యాస్ ఇట్ ఇస్ గా ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి మన ఇచ్చిన ఆది ప్యాంట్ ఎంత ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అనేది వేసేసుకోండి హైట్ లూజ్ కిస్తా పొడవు అంత మొత్తం సేమ్ యాస్ ఇట్ ఇస్ గా వేసేసుకోండి సేమ్ మార్కింగ్ ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది వేసేసుకోండి। సో మార్కింగ్ అయిపోయిన తర్వాత హైట్ కూడా చెక్ చేసుకొని హైట్ కూడా మార్కింగ్ వేసేసుకోవాలి కొంచెం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కచ్చిల కోసం అని। सो चूसर कदा मार्किंग एक्स्ट्रा पेक दी स्ट्रेट लाइन अने वेको चाला ची पैंट क्लॉथ अना सर एलागैना अडजस्टे मैं स्टिच। सो इपू अबर्व चेयर मन के हईट वे टोटल 39 दाने 3 तो डिवाइड चेयर मन की हईटे पैक लाक उसे 3 तो डिवाइड मन की 13 अने वस्तु खर्च तो पोन मोतम 14 14 अने मन की हईट पे पट्टी की पैन पट्टी वस्तु कदा आ पट्टी कोसमें 7 इंचेस एगस्ट्रा पैन पट्टी 7 पेवाली किस्ता अने मन 13 पेटे 13-14 पेटे मन की इला पैक लागटा उड़ा करेक्ट फिनिशिंग चाल नीट वस्तु चूँगी मन की चिंदेमो 11 अंदकने पैक लागे का मन 13-14 वर पेवालन 13 पेक सरपोमी 13 आने कदा हईट मूडो भागमेंटे 13 वस्तु। सो अ 13 केसेस को एक्स्ट्रा
ఒక మార్జిన్ అనేది వేసేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత మనకి ఇలాగా కొంచెం స్ట్రైట్గా ఒక లైన్ వేసుకుని మళ్ళీ ఇంకొక లైన్ లోపలికి వేసుకుని కిస్తా షేప్ రావడానికి రౌండ్గా ఒక షేప్ అనేది ఇచ్చుకోవాలి. అప్పుడు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది, చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి. ఏ ప్రాబ్లం వచ్చినా మన సొల్యూషన్కి ఒక టిప్స్ అనేవి ఉంటాయి. సో మనం ఎలాగైతే కట్ చేసామో సేమ్ మార్కింగ్ అయితే వేసామో సేమ్ అదేవిధంగా కట్ చేసేసుకోండి. ఇలాగ పై సైడ్ నుంచి పైకి లాగటాలు ప్రాబ్లం అయితే ఉండదు, ప్రాబ్లం చాలా మటు సాల్వ్ అయిపోతుంది. పైన 7 ఇచ్చుకోవాలి పట్టి, మన మీకు ప్యాంటుకి పైన పట్టి వేస్తాం కదా, కుచ్చు పెట్టేసిన తర్వాత పైన ప్యాంటుకి పట్టి అనేది 7 ఉండాలి. సో ఇప్పుడు అయితే ఎలాగైతే మార్కింగ్ చేసామో సేమ్ అదేవిధంగా కట్టింగ్ అనేది చేసేసుకోవాలి. స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో కిందకు డౌన్ రాగానే కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ప్యాంట్ కట్టింగ్ అయిపోయింది, పైన పట్టి మనం 7 అనుకున్నాం కదా, ఆ 7 కూడా మార్కింగ్ చేసేసుకుందాము. సో ఇక్కడ టక్ అనేది పెట్టేసుకోండి, లూజ్ టక్. మనకి కటింగ్ చేసుకున్నప్పుడు అన్నీ పెట్టేసుకుంటే స్టిచ్ చేసేటప్పుడు ఆది బ్లౌజ్ అవసరం ఉండదు, ఆది ప్యాంటు అవసరం ఉండదు మనకి. సో మార్కింగ్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ నుంచి ఒక 5-6 వరకు ఒక మార్కింగ్ వేసుకుంటే మనకి అది కుచ్చులు రావడానికి బాగుంటుంది. సో అలాగని మార్కింగ్ వేసుకుని టక్ పెట్టేసుకున్నామంటే ఈ మీకు లెఫ్ట్ రైట్ సైడ్ మొత్తం కుచ్చులు వస్తాయి. సో మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. అంతా మార్కింగ్ అంతా వేసేసుకోండి. ఇప్పుడు కింది పార్ట్ అయిపోయిందండి, ఇప్పుడు పట్టి పార్ట్ చూద్దాము. పట్టి వచ్చేసి 7 ఉండాలి కంపల్సరీ, అంటే మనం బొందు కోసం అని ఇంకొక పట్టి అనేది యాడ్ చేస్తాం కదా, మొత్తం కలిపి 9.5 దాకా ఉండొచ్చు. 7+1.5 ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 1.5 ఇంకా ఖర్చులు అన్నీ పోగా మొత్తం 9.5 అనమాట. 7, 8, 9 2.5 ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మనం ఇది ఈక్వల్గా ఉండేటట్టు చూసుకుని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం. నడుము లూజు హైట్ అయితే కంపల్సరీ 7 కంటే తక్కువ ఉండకూడదు. లూజ్ చెక్ చేసుకోండి, 23 వరకు ఉంది. మనకి 23 ఇంకొక 1 ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చు కోసం. 24లో సగం వచ్చేసి 12 ఇంకొక హాఫ్ ఇంచ్ 1 వరకు మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఎంత లూజ్ ఉన్నా పర్లేదు, ఇది టైట్ ఫిట్ కాదు కదా, మనకి ప్యాంట్కి లూజ్ ఉన్నా పర్లేదు. కొంచెం కన్సీవ్ వాళ్ళు ఉన్నారంటే ఇంకా బాగా, అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా కొంచెం లూజ్ ఎక్కువ పెట్టుకోవాలి. సో ఇప్పుడైతే నేను 13.5 పెట్టుకుంటున్నాను టోటల్. సో హైట్ వచ్చేసి 9.5 పెట్టుకుంటున్నాను. 7 మనకి టోటల్ 9.5 వచ్చింది చూడండి. 7 మన రియల్ హైట్, 1.5 ఏమో మన బొందు కోసం అని పెట్టుకుంటున్నాము. మొత్తం 9.5 పెట్టుకుంటున్నాను, కానీ దీన్ని 9.5 ఇక్కడ సరిపోదు కాబట్టి నాకు అతుకు అనేది, సో ఇలాగ అతుకు అనేది వస్తుంది. ఆ సైడ్కి నేను కట్ చేసుకుని ఉంటాయి కదా, అవి అతుకు వేసుకోవచ్చు. సో కటింగ్ వీడియోలో మీకు క్లియర్గా అర్థం కాకపోయినా స్టిచ్చింగ్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ సైడ్కి మనకి అతుకు అనేది వస్తుంది. ఇప్పుడు ఈక్వల్గా ఉండేటట్టు అన్నీ సమానంగా ఉండేటట్టు కట్ చేసేసుకోండి. సైడ్కి ఒకటి ఎక్కువ తక్కువ వచ్చిందంటే మన అతుకు అనేది సరిగ్గా రాదు. సో ఇప్పుడు నాకు మిగిలిన క్లాత్లు ఉంటాయి కదా, ఇంకా దాని నుంచి నేను సైడ్కి అటాచ్ చేస్తాను అన్నమాట. చూ, నాకు కొంచెం క్లాత్ మిగిలింది, దానికి 4 చేసేసుకుని నడాన్ని ఎప్పుడు 4 చేసుకుని మనము మార్కింగ్ అనేది వేసుకోవాలి. క్లాత్ని 4 చేసుకోవాలి, మన నడుము ఉంటుంది కదా దాన్ని కూడా 4 చేసుకుని మార్కింగ్ అనేది వేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు నేను అతుకులు కూడా 4 వేసుకున్నాను, ఎందుకంటే నా క్లాత్ కూడా 4 వేసుకున్నాం కాబట్టి. సో ఇలాగ పెట్టేసుకోండి, పెట్టేసుకుని అడ్జస్ట్ చేసుకుంటూ మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట. కొంచెం తక్కువ వచ్చింది కదా, ఇలా లైన్ వేసేసుకున్నారంటే స్ట్రైట్గా అంత తక్కువ వచ్చింది నాకు, ఇంత కొంచెం క్రాస్గా వచ్చింది క్లాత్. అడ్జస్ట్ చేసుకోండి నిదానంగా వచ్చేటట్టు, ఇలా నిదానంగా వచ్చేటట్టు అడ్జస్ట్ చేసుకోవాలి, అప్పుడే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇది ఎలాగ అటాచ్ చేయాలో చూపిస్తాను. సో చూసారా, ఈ సేమ్ ఎలా వచ్చింది, ఎంత నీట్గా కటింగ్ చేసుకుంటే అంత నీట్గా స్టిచ్చింగ్ అనేది వస్తుంది. స్ట్రైట్ కట్ చేసేసుకోండి, ఇలా మార్కింగ్ వేసుకున్నాం కదా, దాన్ని కూడా కొంచెం ఎక్స్ట్రా ఉంచుకుని కట్ చేసుకోవాలి. మార్కర్తో అయితే మీకు సరిగ్గా కనిపించట్లేదు, నేను చాక్ పీస్ తోటి
मारकिंग वैसा क्लियर अर्थम हो ब्लौज मारकिंग मारकर तो वेस चाकू वेसको मेजरमेंट तेड़ वस्ताई इधर कुछ लूज फिटिंग उबी कोई तक पर्वे सो मोतम रेडी अं सो मिगन क्ला मन की बुंदी रेडी चुस्कुस्तु वीडियो नचते लाइक चेक मरको वीडियो कोसम ना चाने सब्सक्राइब मर्चीपक थैंक यू फर्।